నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. గద్దర్కు అశ్రునివ్వాలి కార్యక్రమానికి స్వాగతం. ఆ గొంతు లక్షలాది మందిని ఉత్తేజితులు చేసింది. ఆ పిలుపు ఎంతో మందిని ఉద్యమ బాట వైపు నడిపించింది. ఆ నిప్పు గణిక తెలంగాణ ఉద్యమంలో మెరిసింది. మరి ఆ నిప్పు గణిక నింగికి నిప్పులు చుమ్ముకుంటూ ఎగిసిపోయింది. ఆ గొంతు మూగబోయింది. ఆయన మరణ వార్త తెలుసుకున్న తెలుగు ప్రజల హృదయాలు చలించిపోయాయి. మరి గద్దర్కు అశ్రునివ్వాలి తెలుపుతూ ఆయన జీవిత విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పంతొమ్మిది వందల 1949 మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ మండలంలో హనుమాజీపేటలో శేషమ్మ లచ్చమ్మలకు చివరి సంతానంగా జన్మించారు గద్దర్. ఆయన అసలు పేరు గుమ్మడి విఠలరావు. ఆయన తల్లిదండ్రులు కూలీనాలి చేసుకునే వ్యక్తులు. మరి గద్దర్కు ముగ్గురు అక్కలు, ఒక అన్న ఉన్నారు. లచ్చమ్మ శేషయ్యలు వారి జీవన ఉపాధి కోసం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో మన శేషయ్యకు పరిచయం ఏర్పడింది. మరి మన గద్దర్ గారి తల్లి లచ్చమ్మ ఆ మహారాష్ట్రలోని ఎన్నో సమస్యలపైన మరాఠీలో జానపద గేయాలు పాడేవారు. మరి ఆ జానపద గేయాల్ని గద్దర్ గారు తర్జుమా చేసి పాడేవారు. గద్దర్ గారు తొలిసారి తల్లిపైన పాట రాశారు. నా పేరు పాముల రమణయ్య. పూజ్యులు, పెద్దలు, ప్రజా గాయకుడు, 10 మందిని మెప్పించగలిగిన శక్తిమంతుడు ఈరోజు మన ముందర లేడనే దానికి చాలా బాధకరంగా ఉంది. గద్దర్ లాంటి మహనీయుడు పుట్టడం కూడా చాలా మంచి రోజుల్లో పుట్టాడు ఆయన, స్వతంత్రం వచ్చిన తర్వాత. కానీ గద్దర్ గారిని నేను ఒక్క తడవే చూశాను. అది కూడా కారం చెడు ఉద్యమప్పుడు నెల్లూరు నుంచి మేము దాదాపు ఒక 200 మంది మీ కారం చెడు పోయాము. ఆ కారం చెడు ఉద్యమంలో ఆయన పాల్గొని ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ఒక పాట పాడాడు. అప్పటికప్పటికే రాసుకొని అప్పటికప్పటికే ఆ పాట పాడాడు. దళిత పులులమ్మ కారం చెడు భూ స్వాములతోటి తలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ అనే ఒక పాటను పాడాడు ఆయన అప్పటికప్పటికే రాసి. అలాంటి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి గద్దర్ గారు. వారు లేని లోటుని ఈ పేద ప్రజల్లో తీర్చలేనిది. అలాంటి మహనీయులు మళ్ళీ పుట్టాలని కోరుకుంటూ వా ఆయన ఆత్మకై ఆయన కుటుంబ సభ్యులు కూడా శాంతి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గద్దర్ 7వ తరగతి వరకు తన స్వగ్రామంలో చదువుకున్నారు. ఆ తర్వాత నిజామాబాద్లో హాస్టల్లో ఉంటూ ఎస్ఎస్ఎల్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఆ తర్వాత సైఫాబాద్లోని సైన్స్ కాలేజీలో పియూసీ పూర్తి చేశారు. 1969 ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న సందర్భంలో తొలి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ తెలంగాణ ఉద్యమంలో బుర్రకథల ద్వారా పాటలు పాడుతూ ప్రజల్ని ఉత్తేజితులు చేశారు మన గద్దర్. గద్దర్ సాంస్కృతిక కార్యక్రమాలను, పాటలను, ఆటలను చూసిన సినీ దర్శకులు బి నరసింహరావు ఆయన యొక్క ప్రత్యేకతను గమనించి భగత్ సింగ్ జయంతి రోజు గద్దర్ గారి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఆ సభలో. అక్కడి నుంచి ప్రతి ఆదివారం గద్దర్ ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు సినీ దర్శకులు మన నరసింహరావు గారు. మరి ఆ విధంగా ప్రయాణం కొనసాగుతున్న సందర్భంలో నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్యతో పరిచయం ఏర్పడింది మన గద్దర్కు. ఆ సందర్భంలో నక్సలిజం యొక్క విధానాన్ని, నక్సలైట్లను ప్రేమించడం, ఆ విధానాల పట్ల ఆకర్షితులైన గద్దర్ గారు నక్సలైట్లకు సానుభూతిపరుడుగా మారిపోయారు.
1971లో సినీ దర్శకులు బి నరసింహరావు గారి ప్రోత్సాహంతో ఆపరా రిక్షోడా అనే తొలి పాటను గద్దర్ రాశారు. గద్దర్ గారి తొలి ఆల్బం గద్దర్. ఆ తరువాత ఆ పేరుతోనే ఆయన ప్రజల గుండెల్లో నిలబడిపోయారు, గద్దర్గా మన గద్దర్. మరి తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎన్నో పాటలు పాడి ఆ ఉద్యమంలో తన శక్తి మేర పనిచేశారు. 1972లో జననాట్య మండలిలో సభ్యునిగా చేరి ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే తెలంగాణ ఉద్యమంలో అమ్మా తెలంగాణ ఆకలి కేకల గానమా అనే పాటను పాడి ఆయన నాట్యం చేయడం చేశారు. ఆ సందర్భంలో ఆ పాట ఊరు వాడ మారు మ్రోగిపోయింది. పోలీసుల దృష్టిలో గద్దరు ఒక సంఘ వ్యతిరేక వ్యక్తిగా ముద్రపడ్డారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తే వారికి దొరకకుండా అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో కర్నూలు, కడప, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో ఆయన ఎన్నో సభలకు హాజరయ్యారు. కొన్ని సందర్భాల్లో ఆయన హోటల్స్లో కూడా పనిచేయడం జరిగింది. పోలీసులు గద్దర్ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తేవడంతో ఆయన తిరిగి ప్రజాజీవనంలోకి వచ్చి ప్రజాజీవనంలో ఉంటూనే పోరాటాలు చేశారు. అంతకుముందు ఆయన 45 రోజులు జైలు జీవితాన్ని కూడా గడిపారు. మిత్రులారా, నా పేరు అరవరాయప్ప. నిన్న మధ్యాహ్నం మన గద్దర్ గారు మరణించారని వార్త విన్నాము. అది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఈ మన 2 రాష్ట్రాలే కాదు, భారతదేశంలో పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా ఆయన వాళ్ళ కోసరము అండగా నిలబడిన వ్యక్తి. కారంచేడు నాకు తెలిసినంత ఒక విషయం ఏంటంటే, కారంచేడు మాదిగల మీద దాడి జరిగింది. మాదిగల మీద దాడి జరిగి మహానుభావుడు మన కత్తి పద్మారావు, డాక్టర్ కత్తి పద్మారావు గారు అప్పుడు లీడ్ చేస్తున్నాడు. అక్కడ కోలాకరంగా ఉంది, అనేక మంది నెల్లూరుకి కొంతమంది పోయారు. ఆ తర్వాత నెల్లూరులో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కలుసుకొని కారంచేళ్ళ గొడవ జరిగిందంట, ఇలాగ మాదిగల మీద దాడి జరిగిందంట అని పెద్దవాళ్ళు అందరూ కలుసుకొని పోయారు. తర్వాత మేము 2వ బ్యాచ్ 3వ బ్యాచ్లో మేము అక్కడ చూడ్డానికి పోయాము. అప్పుడు ఆయన అక్కడ అందరూ ఏడుపులు, ఇబ్బందులు, భయంతో పోదామా వద్దా, అడగపోతే పోలీసులు ఏం చేస్తారు అన్న ఇబ్బందుల్లో, ఒక పక్క బాధ ఏం జరిగిందని, ఇక్కడ అంత అన్యాయం జరిగిపోయిందా అన్న వేదన. అప్పుడు ఆయన ఒక పాట పాడాడు. ఆ పాట దళిత ఉలులమ్మ అరికారం చెడు భూసామలతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ అరే కారంచెళ్ళు కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, మాదిగ పల్లె పేరు వింటేరా కమ్మ కొడగలు కాళ్ళు వణుకురా. ఆ ఒక పాట ఒక రాష్ట్రాన్ని కదిలించి అక్కడ ఉండే అమాయకమైన ప్రజలని ఉత్తేజం చేసి అక్కడ ఉండే ప్రజలందరూ ఒకసారిగా ఒక అసలు ఉద్యమానికి ముందు కదిలారు. నెల్లూరుకి 2-3 సార్లు వచ్చాడు. కోఆపరేటివ్ బ్యాంక్కి ఒకసారి వచ్చాడు, టౌన్ హాల్కి ఒకసారి వచ్చాడు. ఆయన మళ్ళా మామూలుగా కూడా ఇంకో చోట ఎక్కడో మీటింగ్కు నెల్లూరుకి వచ్చిన్నాడు. ఆయన నెల్లూరుకి రావడం కాదు, నెల్లూరులో ఉండేవాళ్ళు ఆయన మనుషులు కొంతమంది ఇక్కడ నెల్లూరులో ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు. ఆయనకి ఇక్కడ నెల్లూరులో ఒక గ్రూప్ ఉండేది నాకు తెలిసి, అతను కూడా చనిపోయాడు. అయితే ఇప్పుడు ఎవరు ఉన్నారో మనకు తెలీదు. అయితే మేము మాత్రం ఆయన పాటలకి మైమరిచిపోయి మేము కొంతకాలము దళిత ఉద్యమాల్లో పనిచేసాం. Nel
వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. 1975లో గద్దర్ కెనరా బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. ఆయనకి ఆ ఉద్యోగము సంతృప్తినివ్వలేదు. కేవలం 1.5 సంవత్సరం మాత్రమే ఆ ఉద్యోగాన్ని చేశారు. ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ టైంలో దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొని ఆయన జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత పోలీసులు ఆయనపైన ఉక్కుపాదం మోపారు. మళ్ళీ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు గద్దర్ గారు. మరి ఆ తర్వాత ఆ అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడే మన పరిటాల రవీంద్ర గారి తండ్రి పరిటాల శ్రీరాములయ్యతో ఆయనకి పరిచయం ఏర్పడి అనుబంధం ఏర్పడింది. వారి అనుబంధం ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? వారిద్దరూ ఒకరినొకరు బావా బామర్ది అనే పిలుచుకునే స్థాయిలో ఆ అనుబంధం ఉండేది. ఓసారి విశాఖపట్నం జరుగుతున్న సభకు హాజరవుతున్నప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మరి ఎన్నో చిత్రహింసలకి గురి చేశారని చెప్పి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు గద్దర్ గారు. 1985 నుంచి 1991 వరకు ఆయన అండర్గ్రౌండ్లోనే ఉన్నారు. ఆ సందర్భంలో నక్సల్స్తో కలిసి పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజాజీవనంలోకి వచ్చారు. ఆయన అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళాలంటే మారు వేషం వేసుకొని ఇంటికి వెళ్ళేవాడు. అలాంటి సందర్భాలు ఆయన ఎన్నో ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఎన్కౌంటర్లో చనిపోయిన నక్సలైట్ల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాలని మన గద్దర్ గారు డిమాండ్ తీసుకొచ్చి ప్రభుత్వంతో పోరాడి ఆ కోరికను నెరవేర్చారు గద్దర్. 1980లో మాభూమి అనే చిత్రంలో గద్దర్ రాసిన పాట బండెనక బండి కట్టి అనే పాటను ఆ చిత్రంలో పెట్టడం జరిగింది. ఆ చిత్రంలో గద్దర్ గారు పోరాట యోధుడిగా యాదగిరి పాత్రలో ఆయన మంచి అభినయాన్ని కనబరిచారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సంఘాలపైన నిషేధం ఉంది. మన గద్దర్ గారు ఎన్టీఆర్ గారితో మాట్లాడి ఆ సంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయించారు. ఎన్టీఆర్ గారితో గద్దర్కి మంచి సాన్నిహిత్యము ఉందన్నమాట. ఎలాంటి సాన్నిహిత్యం అంటే గద్దర్ వస్తుంటే లక్షలాది మంది గొంతుకు వస్తుంది అని ప్రశంసించేవారట గద్దర్ని. 1985లో కారంచేడులో దళితులపై జరిగిన సంఘటనపై గద్దరు పోరాటం చేశారు. మన మర్రి చెన్నారెడ్డి 2వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయించారు. నకిలీ ఎన్కౌంటర్లపైన ఆయన తన అవులు పెరగని పోరాటాన్ని చేశారు గద్దర్. గద్దరు అప్పట్లో ప్రధానిగా ఉన్న వాజ్పేయి గారితో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. సంఘంలో జరిగే ఎన్నో సమస్యలని ఆయన దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం కోసం కృషి చేశారు. 1997 ఏప్రిల్ 6వ తేదీన ఆయన తన ఇంట్లో ఉండగానే కొంతమంది దుండగులు ఆయనపైన కాల్పులు జరిపి 6 బుల్లెట్లు ఆయన శరీరంలో దింపారు. అందులో 5 బుల్లెట్లని డాక్టర్లు తీసివేశారు. 1 బుల్లెట్ మాత్రం స్పైనల్ కార్డులో ఉండడం వల్ల దాన్ని అలాగే ఉంచేశారు. ఆ బుల్లెట్ని తీస్తే ప్రాణాలకు ముప్పని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన పాల్గొన్న ఎన్నో కార్యక్రమాల్లో ఆయన స్టేజ్ మీద చేసే డ్యాన్సుల్లో కొంత ఊపు తగ్గిందని చెప్పొచ్చు. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆర్ నారాయణమూర్తి హీరోగా నటించిన చిత్రం ఒరే రిక్ష. ఆ చిత్రంలో గద్దర్ రాసిన పాట నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ అనే పాటను ఆయన రాయడం జరిగింది. ఆ పాటకు విపరీతమైన ప్రజాదరణ తోడైంది. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. కానీ ఆ నంది అవార్డును గద్దరు తిరస్కరించారు. ఆ తర్వాత జై బోలో తెలంగాణ చిత్రంలో పొడుస్తున్న పొద్దుపై నడుస్తున్న కాలమ అనే పాటను గద్దర్ గారు రాసి పాడి ఆ పాటకు కూడా అభినయించడం జరిగింది. ఆ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. అంతేకాకుండా ఈశ్వరీబాయి సెంచరీ మెమోరియల్ అవార్డును కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. గద్దర్ గారు మన నెల్లూరు నగరాన్ని కూడా విచ్చేయడం జరిగింది. ఓ సందర్భంలో నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద ఉన్న కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఆవరణలో ఉన్న వేదిక మీద ఆయన తన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా మరోసారి నెల్లూరు టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ఆయన విచ్చేసి ఆయన యొక్క పాటలతో నెల్లూరు ప్రజల్ని మైమరిపించారు. 1975లో విమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు సూర్యుడు చంద్రుడు అనే ఇద్దరు కుమారులు, వెన్నెల అనే కుమార్తె జన్మించారు.
2003లో చిన్న కుమారుడు చంద్రుడు కొన్ని అనారోగ్య కారణాలతో మృతి చెందడం జరిగింది. వారి కుమారుడు సూర్యుడు, కుమార్తె వెన్నెల హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. వారి పిల్లల బాల్యాన్ని కూడా తాను చూడలేకపోయానని గద్దరు ఎంతో బాధపడ్డారు. మరి ఆ పిల్లల బాధ్యతను వారి భార్య విమలమ్మే తీసుకుని వారిని పెంచి పెద్ద చేసింది. 2010లో తెలంగాణ ప్రజాఫ్రంట్ అనే ఒక పార్టీని కూడా స్థాపించారు గద్దర్. 3వ తేదీన ఆయన గుండెకు ఆపరేషన్ చేశారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆదివారం అంటే 6వ తేదీన ఆయన మరణించారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాటలు రచనలు మన సమాజంలో ఎప్పుడూ ఉంటాయి. పాటల రూపంలో ఆయన మనతోనే ఉంటారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగశెట్టి మురళీమోహన్ రావు. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్.